ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధాని ఏర్పాటుకు సంబంధించి జిఎన్ రావు కమిటీ తర్వాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్కు అప్పగించిన బాధ్యతలను ఆ కంపెనీ పూర్తి చేసింది. అయితే గతంలోనే మనకు తెలుసు డిసెంబర్లోనే 21వ తేదీన ఒక మధ్యంతర నివేదిక అనేది ఇచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ఈరోజు మళ్ళీ పూర్తిగా క్షుణ్ణంగా దానికి సంబంధించిన పూర్తి నివేదికను ఆ కమిటీ ఒక రిపోర్టును ఆ గ్రూప్ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రిపోర్టును ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయడం జరిగింది. అయితే ఈ రిపోర్ట్లో ఏముంది, ఏం చెప్పింది అనే దాని మీద ఇప్పుడు ఇంకా పూర్తిగా సమాచారం అయితే అధికారిక సమాచారం అయితే రాలేదు. అయితే కొత్త రాజధాని ఏర్పాటు చేసేటప్పుడు ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరాన్ని ఎంపిక చేసుకోవడం బెటర్, కానీ ఒక నగరాన్ని తీసుకొని దాన్ని ఒక మహానగరంగా చేయడం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ కారణంగా అది ఆంధ్రప్రదేశ్కి నష్టం చేకూరే అంశమే కానీ లాభం చేకూర్చే అంశం కాదు అనేది చాలా క్లియర్గా ప్రస్తావించినట్లు తెలుస్తోంది బోస్టన్ గ్రూప్ కంపెనీ ఇచ్చిన దానికి సంబంధించి. అయితే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కంపెనీ ఇచ్చిన నివేదికలో చాలా కీలకమైన అంశాలే పొందుపరిచారంటే జ్యుడిషియల్ క్యాపిటల్కి సంబంధించి, అంటే క్యాపిటల్ అనే పదం వాళ్ళు ఎక్కడ వాడలేదు కానీ న్యాయ వ్యవస్థ ఎక్కడ ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ అనేది రాష్ట్రానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం జగన్ గారు ఆల్రెడీ తన అభిప్రాయం వ్యక్తం చేశారు దక్షిణాఫ్రికా లాగా 3 రాజధానులు ఎందుకు ఉండకూడదని. ఎస్, అదేవిధంగా రాజధాని ఒకే చోట కేంద్రీకృతమై ఉండకూడదు, పరిపాలన అంతా ఒకే చోట ఉండాలని లేదు, ఉన్న 13 జిల్లాలు అభివృద్ధి చెందాలి అంటే రాష్ట్రానికి అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశం కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రం అనేది సంక్షేమ పరంగా కానీ రాష్ట్రం అభివృద్ధి పదంలో కానీ ముందుకు వెళుతుంది అనేది ఆ బోస్టన్ ఇచ్చిన నివేదిక సారాంశం. అయితే సత్వర పురోగతి అనేది చాలా అవసరం రాష్ట్రానికి. ఆ సత్వర పురోగతి సాధించాలి అంటే ఖచ్చితంగా అభివృద్ధి చెందిన నగరంలోనే రాజధాని ఏర్పాటు చేయాలి, పరిపాలన అంతా అక్కడి నుంచే సాగాలి అనేది. వాస్తవానికి జిఎన్ రావు కమిటీ కూడా ఇదే చెప్పింది, కాకపోతే 4 రీజియన్లు ఏర్పాటు చేయాలని అప్పట్లో జిఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికలో ఉంది. ఇప్పుడు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ మధ్యంతర రిపోర్టు కూడా దాదాపు ఇదే విధంగా ఉంది. అంటే దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు ఈ రిపోర్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హైపవర్ కమిటీ అంటే 10 మంది మంత్రులు అలాగే 6 అధికారులతో కూడిన హైపవర్ కమిటీని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ హైపవర్ కమిటీ కూడా 6వ తేదీన భేటీ కానుంది, అంటే మరికొద్ది 2 రోజుల్లో 6వ తేదీన భేటీ కానుంది. ఈ 2 రిపోర్ట్లు ఆధారంగా ఒకసారి వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించుకొని 6వ తారీఖున ఒక ఫైనల్ ఒక నివేదికను ఒక రిపోర్ట్ను ఆ హైపవర్ కమిటీ ఒక నివేదికను జగన్ గారికి అందజేయబోతున్నారు. అప్పుడు మొత్తం ఈ 3 రిపోర్టుల ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకొని రాజధానికి సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన రిపోర్ట్లో మాత్రం పెద్దగా తేడా ఏమీ లేదు, జిఎన్ రావు ఇచ్చిన కమిటీ కంటే అంటే కొంచెం కొన్ని కీలక పాయింట్లు అయితేనే మెన్షన్ చేశారు. అంటే ఎక్కడెక్కడ ఏది ఏమేమి ఉంటే బాగుంటాయి అనే దాని మీద, అలాగే అమరావతికి సంబంధించి కూడా చాలా కొన్ని ఇంపార్టెంట్ అంశాలే ఆ రిపోర్ట్లో పొందుపరచడం జరిగిందంట. అయితే విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తారా, అమరావతిలోనే రాజధాని కంటిన్యూ చేయాలా, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ పెట్టాలా ఏంటి అనే దాని మీద వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు కానీ, అంటే ప్రాంతాల పేర్లు ఎక్కడ మెన్షన్ చేయలేదు కానీ అభివృద్ధి అనేది ఖచ్చితంగా వికేంద్రీకరించడం వల్లే రాష్ట్రం మరింత పురోగతి సాధించి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రాజధాని అనేది పాలనకు సంబంధించి మొత్తం అన్ని ప్రాంతాలను కలుపుకుపోయేలాగా అన్ని జిల్లాల అభివృద్ధి చెందేలాగా జగన్ గారు ఒక కీలక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. దానికి సంబంధించిన ఒక రిపోర్ట్ను ఇప్పుడు బోస్టన్ గ్రూప్ జగన్ గారు ముందుంచింది. మరి దానికి సంబంధించి హైపవర్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఫైనల్గా 6వ తేదీ భేటీ తర్వాతే దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో, స్టేట్ చూడండి. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.